ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల ఎంజీసీ మార్కెట్ ఆవరణలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, గుంటూరు వేదాంత హాస్పిటల్ సంయుక్తంగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, పిటి రవిచంద్ర మాట్లాడుతూ కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. త్రాగునీరు, ఆహార సమయపాలన వంటి కారణాలతో కిడ్నీ సమస్యలు రావచ్చని చెప్పారు. వీటితో పాటు మెడికల్ సమస్యలు, సర్జికల్ సమస్యల వల్ల కూడా జబ్బులు రావచ్చన్నారు. వీటి ప్రభావం అన్ని శరీరంలోని ఇతర అవయవాలపై పడుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీ దీపిక పాల్గొన్నారు. ప్రతి మార్చి నెలలో రెండో గురువారం రోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రతి కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కిడ్నీ జబ్బుల మీద అవగాహన కల్పిస్తూ కిడ్నీ జబ్బుల మీద వచ్చేటటువంటి దుష్ప్రభావాలని తగ్గించడానికి మరియు ప్రతి ఒక్కరికి కూడా షుగరు బీపీ ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ జబ్బుల వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయి, వాళ్ళ జీవిత ఎలా కోల్పోకుండా ఉంటారనేటువంటి దాని మీద అవగాహన సదస్సు కల్పించి కిడ్నీకి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు అన్ని కూడా ఇక్కడ ఉచితంగా చేయడానికి ముందుకొచ్చినటువంటి వేదాంత హాస్పిటల్ నుండి డాక్టర్ కువాడ రవిచంద్ర గారికి కూడా కామాక్షి హాస్పిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీకున్నందరం కూడా కిడ్నీ జబ్బులు ఎన్ని రకాలుగా ఉంటాయి, అది ఏ కారణాల వల్ల వస్తాయి, మనం ఎండాకాలంలో కిడ్నీ జబ్బులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి వాటి మీద కూడా మనకి డాక్టర్ రవిచంద్ర గారు వివరిస్తారు. అదేవిధంగా డాక్టర్ దీపిక, లక్ష్మీ దీపిక గారు కూడా జనరల్ ఫిజిషియన్ గా మనకి ఈరోజు సేవలు అందించడానికి వచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడ ఎంజీసీ మార్కెట్ లో మేము పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి మరియు కమిటీ మెంబర్స్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కిడ్నీ జబ్బుల మీద అవగాహన కల్పించవలసిందిగా ప్రముఖ కిడ్నీ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కూడా సార్, 100కు పైగా ఇప్పటికీ గుంటూరు జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో కిడ్నీ మార్పులు చేసినటువంటి ప్రముఖ వైద్య నిపుణులు పువ్వాడ రవిచంద్ర గారు కిడ్నీ జబ్బుల మీద అవగాహన కల్పించవలసిందిగా సభాపూర్వంగా కోరుచున్నారు. ఏంటంటే ప్రతి వ్యాధి ఇదే కాదు, ఏ వ్యాధి అయినా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే వ్యాధి రాకముందు రాకుండా చేసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలి. అది ఏ క్యాంప్ ఉద్దేశమైనా, ఏ ఒక డే కిడ్నీ డే కానీ క్యాన్సర్ డే కానీ అట్లా ఏ ఒక ప్రోగ్రామ్ ఉద్దేశమైనా సరే మనం వ్యాధిని పడకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటమే ముఖ్య ఉద్దేశం. ఈ వరల్డ్ కిడ్నీ డే రోజు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే హెల్దీ కిడ్నీస్ ఎవ్రీవేర్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యవంతమైన కిడ్నీలు అన్ని చోట్ల కూడా ఉండాలి అనేటువంటిది ఒక నినాదం. కిడ్నీ వ్యాధులు అసలు ఎందుకు వస్తాయి అని చూస్తే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి మెడికల్ ప్రాబ్లమ్స్, రెండవది సర్జికల్ ప్రాబ్లమ్స్. ఆపరేషన్ సంబంధం ఉన్నటువంటి కిడ్నీ వ్యాధులు ఆపరేషన్తో నిమిత్తం లేకుండా ఆ బీపీ షుగర్ కంట్రోల్ అనేటువంటిది తక్కువగా ఉన్నప్పుడు అన్ని అవయవాల మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది, అదేవిధంగా కిడ్నీ మీద కూడా చూపిస్తుంది. హార్ట్ మీద చూపించినప్పుడు హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ మీద చూపించినప్పుడు స్ట్రోక్స్ రావడం, అలానే కిడ్నీ మీద చూపించినప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవడం. ఈ కిడ్నీ ఫెయిల్ అవడం అనేటువంటిది ఇప్పుడు హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ వచ్చినట్లుగా ఒక్కసారిగా అట్లా ప్రాణం మీదకి ముంచుకురాదు. ఇది చిన్నగా చాప కింద నీరులాగా మొదలవుతుంది. ఈ కిడ్నీ వ్యాధి మొదలైంది, కిడ్నీలు పనిచేయడం అనేది తగ్గడం, కిడ్నీ ఫెయిల్ అవడం అనేది స్టార్ట్ అయింది అని తెలుసుకోవడానికి హార్ట్కి చేసినట్టుగా యాంజియోగ్రామ్లు, బ్రెయిన్కి చేసినట్లుగా సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు అక్కర్లేదు. ఒక చిన్న ఒంటేలు పరీక్ష ద్వారా యూరిన్ టెస్ట్ ప్రతి కుగ్రామంలో కూడా మనకి అవైలబుల్ ఉండేటువంటి యూరిన్ టెస్ట్, సీరం క్రియాటినిన్ అనేటువంటి చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా కిడ్నీ పనిచేసే విధానాన్ని 100% తెలుసుకోవచ్చు, ఏదో కొద్దిగా కాదు 100% తెలుసుకోవచ్చు. యూరిన్లో ప్రోటీన్ పోవడం, సీరం క్రియాటినిన్ అనే రక్త పరీక్ష పెరగడం 1.4 కన్నా పెరగడం, ఈ రెండు చూసుకున్నట్లయితే ఒక షుగర్ వ్యాధి వాళ్ళు కానీ బీపీ ఉన్నవాళ్ళు కానీ స్టార్టింగ్ స్టేజ్లో కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని మనం తెలుసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు ఆ బీపీ షుగర్ కంట్రోల్ కానీ ఆ కిడ్నీ ఫర్దర్ ఇంకా ఎక్కువగా ఫెయిల్ అవడం కానీ జరగకుండా మందులు వాడితే కిడ్నీలు పూర్తిగా చెడిపోయి డయాలసిస్ దాకా వెళ్ళి జీవితాంతం డయాలసిస్ చేస్తే కానీ ప్రాణం నిలుపుకోలేని పరిస్థితి రాకుండా చేసుకోవచ్చు. రెండవది
ఆపరేషన్ సంబంధించి కిడ్నీలో రాళ్ళు, మూత్రనాళంలో రాళ్ళు, మూత్ర సంచిలో రాళ్ళు, అదేవిధంగా ప్రాస్టేట్ గ్రంథి, స్ట్రిక్చర్ యురేత్ర, మూత్ర నాళానికి కండపట్టి మూసుకుపోవడం, మూత్రం పలుచగా రావడం, ఇలాంటి సమస్యలు ఇవన్నీ కూడా కిడ్నీలు ఫెయిల్ అవడానికి దారితీస్తాయి. కాబట్టి ఇవన్నీ సర్జికల్లీ కరెక్టబుల్ అంటే